గతకాలమంత కాచి నీ మేలులెన్ను చేసితి నీ చుట్టే కంచను ఆ చుట్టూ ఉంచి నీ అసలు చూపితి నీ చుట్టే కంచను ఆ చుట్టూ ఉంచి నీ అసలు చూపితి Oh.
నిన్నే పిలుస్తున్నాడు యేసు నిన్నే కావాలంటున్నాడు యేసు ఎల్లా గుడ్డివో అల్లాగుని ఎల్లా గుడ్డివో అల్లాగుని పరుగున రమ్ము యేసుని చేరుము పరుగున రమ్ము యేసుని చేరుము Oh,
గమనించండి, ఏం కలపొద్దు, ఏం తీసేయొద్దు. ఆఖరి హెచ్చరిక, ఆఖరి వార్నింగ్. ఎప్పుడు కూడా మనకి దేవుని వాక్యం ఏం చెప్తుందో అలాగే చేయాలి తప్ప మరొకటికి కలపకూడదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఐదవ మాట ఏం చెప్పాడు ఇలా చదువుదాం చూడండి. ఐదవ మాట 17వ వచనం, కొంచెం ముందుకి వెనక్కి తిప్పుతున్నాను అంతే. 17వ వచనం ఇలా చెప్పాడు, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్మని చెప్పుచున్నాడు, వినువాడు రమ్మని చెప్పవలను, దప్పికొని వారిని రానిమ్ము, ఇచ్చేయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొన్ననిమ్. అబ్బా, రండి రండి రండి. లాస్ట్ ఇన్విటేషన్, ఆఖరి ఆహ్వానం. ప్రకటన గ్రంథంలో దెర్ ఇస్ నో మోర్ ఇన్విటేషన్స్, ఇంకేం లేవు, ఇదే ఆఖరిది అన్నమాట. ఆయన చాలా భారంతో మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు తెలుసా, దప్పికొనిన వాణ్ణి నా దగ్గరకు రమ్మనండి. అవును, ఆత్మయు పెండ్లి కుమార్తె రమ్ము అని చెప్పుచున్నాడు, వినువాడు కూడా రండి ప్రభువా. ప్రభువుని రమ్మని చెప్పాలి, ప్రభు మనల్ని రమ్మని చెప్తున్నాడు. రమ్ము అనే మాట దైవ గ్రంథంలో 2000 సార్లు ఉంది. బ్రదర్ సిస్టర్, బైబిల్లో జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు 2000 సార్లు ఉంది ఈ మాట, కమ్ కమ్ కమ్. ఎక్కడ ప్రారంభమైందో తెలుసా, ఆది కాండంలో నోహతోటి 7వ అధ్యాయంలో కమిన్ అన్నాడు అన్నమాట, లోపలికి రండి అని. అక్కడ స్టార్ట్ అయింది, ప్రకటన గ్రంథంతో ముగిస్తుంది. ఏమని, రండి రండి రండి. చిన్నప్పుడు పాడేరులేండి వీధుల్లో అన్నోళ్ళు, రండి రండి యేసుని ఎందుకు రమ్మను చున్నాడు. ప్రయాసపడి భారం మోసేవారులారా, రండి రమ్ము రమ్ము రమ్ము. ఇంకా నువ్వు మారు మనసు పొందకపోతే, రక్షణ పొందకపోతే, ఇది లాస్ట్ మాట, ఇన్విటేషన్. ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్విటేషన్, బహిరంగంగా చెప్తున్నాడు, నా దగ్గరకు రండి రండి, వచ్చువాడికి ఉచితముగా జీవజలాన్ని నేనిస్తాను, జీవజలం ఇస్తాను, రక్షణ ఇస్తాను, పరలోకం ఇస్తాను, పరదేశిస్తాను, ఆశీర్వాదాలు ఇస్తాను, రండి రండి. ఈ రాత్రి దయచేసి తీర్మానం చేయకుండా వెళ్ళొద్దు, నమ్మకుండా వెళ్ళొద్దు. దయచేసి నీ మనసులో దేవునితో ఒక మాట చెప్పు, నీ దగ్గరకు వస్తున్నాను ప్రభువా, ఆయన ఎందుకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవల్లం కదా హెబ్రీ పత్రికలో చెప్పాడు. ఆయన ఉన్నాడు, చేస్తాడు, ఆయన దగ్గరకు వస్తే ఆయనకు అప్పగించుకుంటే. లాస్ట్ ఇన్విటేషన్, రమ్ము రమ్ము రమ్ము. మనం ఏమంటున్నాం, ఇమ్ము ఇమ్ము ఇమ్ము. మనం భలే తెలియగలవాళ్ళు. ప్రార్థన మొదలెట్టేమని సార్, ప్రభువా అది దయచేయనాయన, ఇది దయచేయనాయన, ఈయనైనా ఈయనైనా ఇన్ని ఎంతసేపు ఈ మనీ. మా అబ్బాయికి మంచి భార్య కావాలి ప్రభువా, తెల్లగా ఉండాలి నాయన, మున్సిపాలిటీ చీపర్ అంత తల కూడా ఉండాలి ప్రభువా, రోడ్డంతా అదే తుడిసేయాలి ప్రభువా, మంచి కట్నం ఇచ్చిన అమ్మాయి కూడా కావాలి ప్రభువా. చాలా కాలంగా ఈ మ్యారేజ్ అలయన్స్లో చూస్తున్నాం ప్రభువా, ఇమ్మునైనా ఇమ్మునైనా 6 అంకెల జీతం కూడా ఉండాలి ప్రభువా, మమ్మల్ని పైగా కట్నం కూడా అడగకూడదు నాయన, ఇమ్ము ఇమ్ము ఇమ్ము. అయ్యా మన కోరికలు అస్సలు అవి అడగకూడదు, ప్రభు ఎక్కడ సిద్ధం చేస్తే అక్కడ ఇస్తాడంతే, అర్థమైందా? ఎమ్ము కాదు రమ్ము. జలగకిద్దరు కూతుళ్ళంట, సులోమన్ చెప్పాడు జలగకిద్దరు కూతుళ్ళంట, ఇద్దరు పేరు కూడా ఎమ్ము ఇమ్ము ఎమ్ము. బైబిల్ చెప్పిందండి, రెండు పక్కలు పట్టుకుంటే ఎంతే ఉండదు, పట్టుకున్న తర్వాత ఈ పక్కన గుచ్చి నెమ్మదిగా లాగుతుంది అనమాట, సెలయిన్లాగా బాగా లాగి ఇంత లావైపోయి ఉబ్బిపోయి దానికి అదే పడిపోతుంది, ఇంకా ఇంకా పట్టదనమాట, రక్తం తాగుతుంది. ఇమ్ము ఇమ్ము ఇమ్ము, జలగ యొక్క భావం అది. అలాంటి జలగల్లాగా ఉండకూడదు మనం. ప్రభు అయిన యేసు రమ్ము, వినువాడు కూడా రమ్మని ప్రార్థన చేయాలి. ఆగండి ప్రభు అని ప్రార్థన చేయకూడదు. బైబిల్లో 2 మాటలు బాగా ఎంఫసైజ్ చేయబడ్డాయి, ఒకటి రమ్ము, రెండోది పొమ్ము. మధ్యలో ఇంకో మాట ఏమీ లేదు, వస్తే రావాలి పోతే పోవాలి అంతే.
ఏమిటి సంగతనంటే ఆఖరి ఆహ్వానం ప్రభువైన దేవుడు ఆఖరి ఆహ్వానాన్ని మనకి ఇస్తున్నాడు. ఇదే లాస్ట్ ఇన్విటేషన్. రక్షించబడిన మనం ఆహ్వానాన్ని అంగీకరించి దేవుని దగ్గరికి వెళ్తాం. ఇందులో ఏమి అనుమానం లేదు. రెడీగా ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఎప్పుడైనా సరే అవును, ఎప్పుడైనా సిద్ధంగా ఉండాలంతే. ఎప్పుడైనా రా అని అడగొచ్చు ఆయన. వేదిక మీద ఉండగా భుజం మీద చేయేసి న్యూటన్ బాబు నీ టైం అయిపోయింది రా అంటే ఎస్ మై లార్డ్ అని చెప్పి ఇంటికి వెళ్ళోసారి భార్య కనబడొద్దని ఆయన, పిల్లలు ఎక్కడ ఉన్నారు వాళ్ళకి ఇచ్చి చివరి మాటలు చెప్పాలని ఆయన ఏం చెప్పక్కర్లేదు. చెప్పి చాలు లేరా, నువ్వు చెప్పినవి చాలు, అప్పగింతలన్నీ చాలు, ఇంకా వచ్చేయాలి నువ్వు ఒక్క నిమిషం కూడా టైం. ఏ సమయంలోనైనా పిల్లొచ్చు ప్రియులారా, నేను కూడా సిద్ధంగానే ఉన్నాను, రోజు ప్రార్థన చేసుకున్నాను. రానాయన తొందరగా, నువ్వు సమయం ఇస్తే ఇంక కొంత చేస్తాను, నువ్వు సమయం ఇవ్వకపోతే ఎప్పుడైనా రెడీ ప్రభువా. రమ్ము రమ్ము, గ్రేట్ ఇన్విటేషన్ ఫర్ ఆల్ నేషన్స్ అండ్ పీపుల్. దేవుడు మనతో కూడా మాట్లాడుతున్నాడు. ఎక్కడైనా దేవునికి ఇష్టం కాని సంగతి ఏదైనా ఉంటే వెంటనే మనం సరి చేసుకోవాలి. అర్థమైందా? వెంటనే సరి చేసుకోవాలి. ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్మని చెప్పుచున్నాడు. వినువాడును రమ్మని చెప్పాలి. దప్పికొన్నవాడిని రానిమ్ము, ఇచ్చయించు వారిని జీవజలమును ఉచితముగా పుచ్చుకొను. రండి తాగండి. బాబు ఎలాగండి మళ్ళీ తేడా అవుతుంది. ప్రభు అంటాడు రండి తాగండి. ఏంటి తాగేది? జీవజలం. జీవజలమును ఉచితంగా ఇస్తాను. రండి రండి రండి. ఒకసారి ఇలా అన్నాడు, మీకు గుర్తుందా? అక్రమము చేయవారులారా నా యొద్ద నుండి దూరంగా పడు. డిసిప్లైన్ ఉండదు, క్రమం ఉంటుంది. క్రైస్తవ జీవితానికి, సంఘానికి, సేవకు అన్నిటికీ క్రమం ఉంటుంది. అందుచేత దేవుడు మనతో ఏం చెప్తున్నాడు తెలుసా? సరిగా చేస్తే సరే సరే, లేకపోతే అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి. ప్రియులరా, ఇది చివరి ఆహ్వానం. మరొక అవకాశం దొరికితే దొరకొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఇది ఆఖరి సందేశం. నిన్ను రమ్మని పిలుస్తున్నాడు. ఆరో సంగతి కొద్దాం. ఆరో సంగతి అంటే ఏడో సంగతి వచ్చేసినట్టే లేక చూద్దామా. వచనం చదువుదాం, 20వ వచనం చదువుదాం చూడండి. ఈ సంగతులను గురించి సాక్ష్యమించువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమెన్. ప్రభు అయిన యేసు రమ్ము. బైబిల్లో అక్క అన్న లాస్ట్ ప్రేయర్ ఇది, అది చివరి ప్రార్థన. ప్రార్థన ఎక్కడ ఆరంభమైంది? ఆదికాండం 4:26. ఏనోషు కూడా కుమారుడు పుట్టాడు షేతు తరువాత. ఏనోషు నామమున ప్రార్థన ఆరంభమైంది. ఆదికాండం 4:26లో ప్రార్థన ఆరంభమైంది. ప్రకటన గ్రంథంలో ఆఖరి అధ్యాయం 20వ వచనంలో ప్రార్థన ముగిసింది. లాస్ట్ ప్రేయర్, ఆఖరి ప్రార్థన. బా ఎంత బాగుందండి ఆఖరి ప్రార్థన. ఏంట ప్రార్థన? ప్రభువైన యేసు రమ్ము, లార్డ్ జీసస్ కమ్. చిన్న ప్రార్థన, సుదీర్ఘమైన ప్రార్థన కాదు, చాలా సంక్షిప్తమైన ప్రార్థన, చిన్న ప్రార్థన. ఏమిటా ప్రార్థన? యేసు ప్రభువా రండి రండి అనేటువంటి ప్రార్థన. ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ఆఖరి ప్రార్థన, ఆఖరి ప్రార్థన, ఆఖరి పేజీలో ఆఖరి ప్రార్థన. ప్రభు మనలను రమ్మని అడుగుతా ఉన్నాడు, ప్రార్థించమని అడుగుతున్నాడు. యేసు రానేటువంటి ప్రార్థన మన జీవితాల్లో చివరి ప్రార్థన ఏమై ఉంటుంది అసలు? ఎప్పుడైనా మీరు ప్లాన్ చేశారా? ఎప్పుడైనా ఆలోచించారా? ఇంత చిన్న ప్రార్థన, ఇంత క్లుప్త ప్రార్థన దైవ గ్రంథంలో మరెక్కడా లేదు, మరెక్కడా లేదు. చిన్న ప్రార్థన. పిల్లలారా గమనించండి, మన ప్రార్థన విధానం నేను చెప్తాను, వచ్చిన మొదటి రోజు నుంచి మారాలి, మార్చుకోవాలి. అర్థమైందా? ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలో అది కూడా మనకు తెలిసి ఉండాలి. ఏ సమయంలో ఎలాంటి ప్రార్థన చేయాలో మనకు తెలియాలి సేవకులకి. అర్థమైందా? ఎక్కడ ఏ ప్రార్థన చేయాలో. ఓ పుట్టిన రోజుకి ఓ పాస్టర్ గారిని కేసేది, ఓ ప్రత్యేకమైన పాట పాడతాడంటే ఆయన ఈ పాట పాడాడు. ఏంటో తెలుసా? ఏ దినమన రాలిపోతావో, ఏమైపోతావో, ఏమంటే పుట్టినరోజును కేకేసినప్పుడు ఆ పాట పాడతాడు ఆవిడ. ఏ గడియో, ఏ సమయమో, వాళ్ళు అన్నారంటే వీడికి పాట ఎవడిచ్చాడు మరి అన్నారు ఏంటి? దీవెనకరమైన పాట పాడాలి కానీ, ఏదో మంచిగా ఉండాలి కానీ, ఏ దినమన రాలిపోతావో, ఏమైపోతావో, కూలిపోతావో, ఏంది పాట ఈ వరుస? జాగ్రత్త. ప్రార్థన కూడా అవసరాన్ని బట్టి చేయాలి. పిల్లలు వస్తారు మన దగ్గరికి,
అంకుల్ మమ్మీ డాడీ పరీక్షకు వెళ్తున్నాను ప్రార్థన చేయ చిన్న ప్రార్థన చేయాలి పరీక్ష కొరకే ప్రార్థన చేయాలి నీటి మీద మెట్ట మీద విమానాల్లో వీళ్ళు గొడవలు మనం అప్పుడు చేయకూడదు అన్నమాట మా అమ్మ కూడా మంచి ప్రార్థనా తరాలు పొద్దున మా తమ్ముడు వచ్చాడు కుటుంబ ప్రార్థనలో కానీ ఇలా పరీక్షలకు వెళ్ళేటప్పుడు కానీ నేనేం అనేవాడిని కాదు కానీ మా అమ్మని మా వాడు కొంచెం త్వరగా అమ్మా చిన్న ప్రార్థన చేయి నువ్వు నువ్వు మొత్తం దేశం అంతా చుట్టుకు ఇక్కడ అన్నమాట మా అమ్మ అలా చిన్న ప్రార్థన నేర్చుకుంది ముందు కొంచెం పెద్దది చేసేది అనమాట పరీక్షకు వెళ్తున్నప్పుడు చిన్నది చేయాలి కదా మేము పరీక్షలో ఉన్నప్పుడు టైం చెప్పమనేది మా అమ్మ ఎన్ని గంటల నుంచి ఎన్ని వరకు బాబు అనేది మమ్మీ 10 గంటల నుంచి 12:30 వరకు ఉండే అప్పుడు వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసి ప్రియులరా లాస్ట్ ప్రేయర్ మీ ఆఖరి ప్రార్థన ఏంటి అసలు అయిపోయింది ప్రసంగం ఆఖరి ప్రార్థన ఏంటి అసలు ఏం చేయాలనుకున్నావు నేను ఎలాగ అనుకున్నాను ఇదిగో నేనున్నాను నాయన రెడీగా ఉన్నాను ప్రభువా టేక్ మై లైఫ్ తీసుకోండి ప్రభువా సంతోషమైన స్థలంలో నన్ను ఉంచండి నేను ఇదే చేస్తానంతే అర్థమైందా ఆఖరి ప్రార్థన ఏమై ఉండాలంటే ఇదిగో నేను రెడీగా ఉన్నాను నన్ను తీసుకో ప్రభువా నీ దగ్గరకు వస్తానికి సిద్ధంగా ఉన్నాను మనలో ఇంకేమైనా మాలిని ఉంటే ప్రభు ఏం చేస్తాడు తెలుసా ఏమంట కూడా చెప్పినవండి మనల మనసు ఎక్కిస్తాడు శుద్ధ స్వర్ణంగా చేస్తాడు మనల్ని కడుగుతాడు అన్నమాట అంత రెడీ అయిపోయినా ఎక్కడో మనకు తెలియనటువంటి ఒక పొరపాటు ఒక ఆలోచన ఒక తలంపు ఒక న్యూనత మన జీవితాల్లో ఉంటే మంచం ఎక్కిస్తాడు ప్రిపేర్ చేస్తాడు శుద్ధ సువర్ణంగా కడుగుతాడు అప్పుడు నిర్దోషంగా చేసి ఆయన దగ్గరకు పిలుస్తాడు ఆ సంగతి ఎరిగిన మనం ముందుగానే సిద్ధపడి మంచి ప్రార్థన చేసుకోవడం చాలా సంత ఆఖరి ప్రార్థన లాస్ట్ వర్డ్కి వచ్చేసాం రండి ఏం చెప్పాడైనా 21వ వచనం చదివి ప్రార్థన చేస్తాను 21వ వచనంలో ఇలాగుంది ప్రభువైన యేసు కృప పరిశుద్ధులకు తోడైండును గాక ఆమేన్ ఎంత మంచిదో తెలుసా నా హృదయం ఎంత సంతోషపడిపోతుందో చాలామంది ఇలా చెప్తున్నారు ఏమండి మేమే పరలోకానికి వెళ్తాం సార్ మేమంతా వైట్ డ్రెస్ పీపుల్ సార్ మేము కిందే కూర్చుంటాం సార్ మేము బెంచుల మీద కూర్చాం సార్ ఇవన్నీ బుడబుక్కల మాటలు మీరు దయచేసి నమ్ముదలాంటి మాటలు కింద కూర్చున్నా పైన కూర్చున్నా ఎక్కడున్నా రక్షించబడితే ప్రభు తీసుకెళ్తాడు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే లాస్ట్ అష్యూరెన్స్ అంటారు దీన్ని ఆఖరి అభయం అందరికీ నమ్ముకున్న వారికి ఇస్తున్నాడు ప్రభు అయిన యేసు కృప మీకు తోడయ్యుండును గాక ద గ్రేస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ బి విత్ గాడ్స్ పీపుల్ ఆమేన్ అలా చెప్పు అభయం ఇస్తున్నాడండి నాకెంత సంతోషం ఆదికాండం ఆశీర్వాదంతో ప్రారంభించబడింది మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి దేశాన్ని నింపండి అని ఆరంభించిన ప్రభువు ఆశీర్వాదంతో ఆరంభించిన దేవుడు ప్రకటన గ్రంథంలో కృపతో ముగించాడు ఫినిష్ ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడైనను ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ డినామినేషన్ ఇందులో ఇంకా డినామినేషన్ లేవి ఏమీ చెప్పొద్దు ఒక మాట నమ్మడే ప్రతి సంఘంలో నుంచి పరిశుద్ధులందరూ ప్రభువు దగ్గరికి వెళ్తారు మా సంఘమే గొప్ప మా థీరీయే గొప్ప మా డాక్టర్నే గొప్ప ఏమి లేవు ఇవన్నీ ఉత్తుత్తు మాటలు బైబిల్ తెలిస్తే ఎవ్వరు అలా మాట్లాడరు అర్థమైందా దేవుని వాక్యం సెలవిస్తుంది ప్రభు అయిన యేసు కృప పరిశుద్ధులందరికీ తోడయ్యుండునుగాక 7 సంగతులు ఆఖరి వాగ్దానం ఆఖరి ధన్యత ఆఖరి బిరుదు ఆఖరి హెచ్చరిక ఆఖరి ఆహ్వానం ఆఖరి ప్రార్థన ఆఖరి అభయం అష్యూరెన్స్ దేవుడు మనకు తోడై ఉంటాడు పరిశుద్ధంగా ఉంటే ఆయన దగ్గరకు తీసుకెళ్తాడు ఈ అంశాల్ని మీరింటికి వెళ్ళాక మరలా ఒకసారి రిపీట్ చేసుకోండి రాసుకున్న వాళ్ళు చదవండి కనీసం హెడ్డింగ్లైనా చదవండి లాస్ట్ అష్యూరెన్స్ ఏంటంటే నా కృప నీకు తోడై ఉంటుంది అవును దేవుని కృప కొరకై సిద్ధపడుతూ మన జీవితాన్ని సరిచేసుకుని ప్రభు దగ్గర ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడి తలంపులు దీవించునుగాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడైన మా తండ్రి వందనాలు స్తోత్రాలు నీ ప్రియకుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరట మీకు నిండు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం మీరు మాతో మాట్లాడారు మా ప్రాణాన్ని తెప్పరలు చేశారు మా విశ్వాసాన్ని బలపరిచారు మీ రాకడ కొరకు సిద్ధపరిచారు లేఖనాల్లో నుంచి సూటిగా తేటగా మాకు తినిపించారు వినిపించారు వందనాలు స్తోత్రాలు ఒక్కరైనా ఈ రాత్రి తీర్మానం చేసుకునే మనసును
వారికి ఇవ్వండి. రక్షించబడిన మేము జీవవృక్షానికి హక్కు కలిగి క్రీస్తు రక్తములో మా వస్త్రాలు ఉతుక్కొని సిద్ధపడడానికి సహాయించి స్థానిక సంఘాన్ని మీరు దీవించండి. మీ దాసుడు మీ దాసురాలు ఇచ్చిన బ్రాంచెస్ అదేవిధంగా ప్రభువా మరి ప్రార్థనా టీవీ వారు వారి ప్రేమతో చేసిన ఈ రికార్డింగ్ కొరకు నీకు వందనాలు. ఎంతమంది దీన్ని తిలకిస్తున్నారో రాలేక అభ్యంతరాల నుండి తమ తమ గృహాల నుంచి వీక్షిస్తున్నారో వారితో కూడా మీరు మాట్లాడి మహిమ ఘనత ప్రభావం పొందమని మీ కృప మాకు తోడుగా ఉంచమని వాక్యమయ్యున్న యేసుక్రీస్తు వారి అమూల్య నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకి దేవుని అన్యోన్య సహవాసం ఆఖరి మాటల ద్వారా కలిగిన ఆశీర్వాదాన్ని నేను అంగీకరిస్తున్నాను, అమలు చేయడానికి ఇష్టపడుతున్నాను. వాక్యబిల్లో సంధించబడి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్లో శ్రేష్టమైన తీర్మానం చేసి ప్రభుకు తమ తమ సమర్పించుకున్న అప్పగించిన ప్రతి ఒక్కరి సమస్తమునకు సదా తోడైండును గాక. ఆమేన్.